తెలంగాణలో ప్రచారం హోరెత్తుతోంది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ క్యాంపెయిన్ ను స్పీడ్ అప్ చేశాయి బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతలు సుడిగాలి పర్యటనలతో దూసుకుపోతున్నారు హెలికాప్టర్లలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు ఒకే రోజు 3-4 నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ అభ్యర్థుల ప్రక్షాళన గెలుపు బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు అందరికంటే ముందంజలో ఉన్నారు సీఎం కేసీఆర్ రోజుకు 3-4 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇవాల సిర్పూర్ కాగజ్ నగర్ ఆసిఫాబాద్ బెల్లంపల్లిలో జరిగిన సభల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు హెలికాప్టర్ తో ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు సీఎం కేసీఆర్ కు ధీటుగా రోజుకు 3-4 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇవాల ఖానాపూర్ ఆదిలాబాద్ రాజేంద్ర నగర్ సభల్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజయభేరి యాత్రలతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది ఇక ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక టీబీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలకంగా మారారు వీరిద్దరి కోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా హెలికాప్టర్ను సిద్ధం చేసింది సంజయ్ రోజుకు 3 సమావేశాల్లో పాల్గొనేలా బండి కార్యాచరణ రూపొందించారు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థులు బండి సంజయ్పై ఒత్తిడి తెస్తున్నారు కరీంనగర్లో ప్రచారం నిర్వహిస్తూనే వివిధ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నారు ప్రధాన పార్టీల నేతలు అన్ని రాజకీయ పార్టీల నేతలు వందల సంఖ్యలో ప్రచార సభలను నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు విమానాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల ప్రచారం ఊపందుకుంది ఆయా పార్టీల అగ్రనేతలు విరామం లేకుండా క్యాంపెయిన్ చేస్తున్నారు ప్రతిరోజు 2-3 సభల్లో పాల్గొంటున్నారు ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ నేతలు సమయాన్ని వృధా చేసుకోరు వీలైనంత ఎక్కువ ప్రజల్లో ఉండేందుకు సమయం కేటాయిస్తారు సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఆయా పార్టీల అగ్రనేతలు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు దీంతో తెలంగాణ హెలికాప్టర్లకు డిమాండ్ భారీగా పెరిగింది రాష్ట్ర నేతలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నేతలు వస్తూ ఉండడంతో వారి సమయాన్ని ఆదా చేయడం సౌకర్యవంతమైన ప్రయాణానికి హెలికాప్టర్లు చార్టర్డ్ విమానాలను పార్టీలు వినియోగిస్తున్నాయి ఆయా పార్టీలు స్టార్ క్యాంపెయిన్ల కోసం అద్దె విమానాలు హెలికాప్టర్లను సిద్ధం చేశాయి లక్షల్లో అద్దె చెల్లిస్తూ అద్దె విమానాలను బుక్ చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు మన తెలుగు రాష్ట్రాల నుంచి గాని పరుగునున్న కర్ణాటక రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి గాని చాలా మంది ఓన్ గా సొంతంగా లేకపోతే జెట్ పూలింగ్ చేసి ఒక 4-5 కలిసి ఒక ప్రైవేట్ జెట్ ని కొనుక్కుని బేగంపేట స్టేషన్ చేసుకుని ఫిలిం షాస్ గానీ కార్పొరేట్స్ గానీ సో ఆ ప్రయాణి ఐ మీన్ ఆ టైప్ ఆఫ్ ఫ్లయింగ్ బాగా పెరిగింది సో దానికి అనుకూలంగా ఎయిర్పోర్ట్ లో మేము బేగంపేట ఎయిర్పోర్ట్ లో దానికి అనుకూలంగా అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అందరు కన్వీనియంట్ గా ఉంది అండ్ ఎలక్షన్ ఫ్లయింగ్ అన్నప్పుడు జనరల్ గా రొటీన్ డేస్ తో కంపేర్ చేస్తే ఈ 1 మంత్ 1.5 మంత్ కొంచెం ఫ్లయింగ్ ఎక్కువ ఉంటుంది బట్ అవైలబిలిటీ ఆఫ్ హెలికాప్టర్స్ కూడా అట్లాగే ఉన్నాయి కాబట్టి పార్టీస్ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతం బ్లేడ్ ఇండియా జెట్ సెట్ గో అర్బన్ ఎయిర్ మొబిలిటీ ఇండియన్ ఫ్లై సర్వీసెస్ వంటి కంపెనీలు హెలికాప్టర్లు జెట్ విమానాలను అద్దెకిస్తున్నాయి ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు సువిధ యాప్ ద్వారా హెలికాప్టర్లు విమానాలను అద్దెకు తీసుకోవడానికి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకుంటున్నారు సాధారణంగా ఎన్నికల ప్రచారానికి బెల్ 407 ఎయిర్ బస్ H125 H130 హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటూ ఉంటారు ఈ హెలికాప్టర్లలో 5 ప్రయాణం చేయొచ్చు సాధారణంగా సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అద్దె గంటకు 1,50,000 రూపాయల నుంచి ఉంటుంది అదే డబుల్ ఇంజిన్ అయితే 2,75,000 రూపాయల వరకు ఉంటుంది దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో అద్దె హెలికాప్టర్లు విమానాలకు డిమాండ్ మరింత పెరిగింది అయితే హెలికాప్టర్లు అద్దె విమానాలను ఉపయోగిస్తే ఆ ఖర్చు పార్టీ ఎన్నికల ఖర్చు కిందే పరిగణించడంతో అభ్యర్థులు హెలికాప్టర్లలో తమ నాయకులను ప్రచారానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు